మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యురాలు మాలత్ కవిత స్వగృహంలో ఐదవ రోజు బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఐదవ రోజు బతుకమ్మను ఆడటానికి మహబూబాబాద్ మహిళలు, అమ్మాయిలు, చిన్నపిల్లలు, పెద్దలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. మహిళలు రంగురంగుల వేషధారణ ధరించి బతుకమ్మలను పేర్చి ఆటపాటలతో ఎంపీ కవిత స్వగృహానికి చేరుకుని బతుకమ్మలు ఆడారు. అనంతరం మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, ఎంపీ కవిత, ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ నాయక్, జెడ్పీ చైర్పర్సన్ అంగోత్ బిందు, మహబూబాబాద్ ఎమ్మెల్యే సతీమణి సీతామహాలక్ష్మి, నసంపేట ఎమ్మెల్యే సతీమణి శ్రీమణి పెద్దస్వప్న సుదర్శన్ రెడ్డి, పినపాక ఎమ్మెల్యే సతీమణి శ్రీమతి రేగా సుధారాణి కాంతారావు అందరూ బతుకమ్మ పేర్చి మహిళలందరితో నృత్యాలు చేసి ఆటపాటలతో బతుకమ్మను ఘనంగా నిర్వహించారు. మరియు పార్లమెంట్ మహిళా మండలి అందరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా మరి మూడేళ్ల నుంచి ప్రతి బతుకమ్మకు లక్ష కోటి మందికి మరి 100 డిజైన్లతోని 10 రంగుల్లో చీరలు ఇస్తున్నారు. ఈ సంవత్సరం కూడా కోటి మందికి మరి 313 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చీరలు ఇచ్చారు. మా కవితమ్మ, నేను, సీతక్క ముగ్గురం కూడా మన దేవతలైన మన ఇలవేల్పు సమ్మక్క సారాలమ్మలకు ఇచ్చి వారికి పెట్టిన తర్వాత అందరికి పెట్టాం. చాలా మందికి వచ్చి ఉంటుంది, చాలా మందికి అది నచ్చకపోవచ్చు, లేకపోతే ఖరీదు తక్కువ అనుకోవచ్చు, కానీ తల్లిదండ్రులు ఏది పెట్టినా ప్రేమగా స్వీకరించే మనస్తత్వం ఉన్న ఆడపిల్లలం మనం. తెలంగాణ ఆడపడుచులం పుట్టింట్లో బావలిచ్చిన మన్నాయని చెప్పుకొని సంతోషపడే మరి మన మహిళలకు గౌరవ ముఖ్యమంత్రి గారు నిజంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టి భారతదేశంలో ఎక్కడ లేని విధంగా మరి అమలు చేస్తున్నటువంటి మరి ముఖ్యమంత్రి గారికి. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత బతుకమ్మను గతంలో ఆఫీసులలో ఆడుకుంటామన్నా, ట్యాంక్ బ్యాండ్ మీద ఆడుకుంటామన్నా నిషేధించి ఇది ఎక్కడి అని మనల్ని రానియకుండా అడ్డుకున్న ఆంధ్ర పాలకులు, సమైక్య పాలకులకు బతుకమ్మ పెంచుకొని వచ్చారు, వారికి మంత్రి గారి చేతుల మీదుగా బహుమతి ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. హరితక్క గారు, హరితక్క ఇక్కడున్నా చాలా కష్టపడుతుంది అక్క, స్టేజ్ మీదకి రండి. జాగృతి నాయకులు పైకి రండి, రండి పైకి. హరితక్క ఎక్కడున్నా పైకి రండి. అన్న జరగన్న, అరే చేతి నువ్వు జరగవా, జలగ ఉపేంద్ర గారి తరఫున తీసుకుంటాం. ఎంపీ గారు ఇవ్వవలసిందిగా కోరుకుంటున్నాం. ఎమ్మెల్యే హరిప్రియ గారు, మన జెడ్పీ చైర్పర్సన్ గారు ఇవ్వవలసిందిగా పేర్కొంటున్నాం. ఈ కార్యక్రమానికి సహకరించిన పెద్దలకు, వేదిక మీద ఉన్న అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ